మస్తాన్ సార్ వాళ్ళ కొడుకు నేను నేను రీసెంట్ గా చెన్నైలో జాబ్ చేస్తున్నాను మన ఫార్మర్ ఐడి మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు నేను సాఫ్ట్వేర్ జాబ్ ఎస్క్యూఎల్ డెవలపర్ గా చేస్తున్నాను నా కలేం రా అంటే ఒక్కసారైనా ఆంధ్రప్రదేశ్ లో జాబ్ చేయాలని ఉంది ఒక ఎంఎన్సీ కూడా ఆంధ్రప్రదేశ్ రాలేదండి విజయవాడలో హెచ్సిఎల్ ఒకటి ఉంది కానీ టీసీఎస్ కానీ అమెజాన్ కానీ ఏ కంపెనీ కూడా అసలు ఆంధ్రప్రదేశ్ కే రాలేదు ఎక్కడికో వెళ్తున్న కియా మన బాబు గారు అనంతపురం తీసుకొచ్చారు అలాగే ఇక్కడ ఫార్మర్ ఐడి మినిస్టర్ ఉన్నారు ఈ ఫార్మర్ ఐటీ మినిస్టర్ ని గెలిపించి ప్రెసెంట్ ఐటీ మినిస్టర్ గా చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని తీసుకొని వస్తారు ఎంఎన్సీ కంపెనీస్ మన ఆంధ్ర వాళ్ళు చెన్నైకి బెంగళూరుకి హైదరాబాద్ కి పూణే ఉత్తరప్రదేశ్ ఇలా వెళ్లకుండా ఆంధ్రాలోనే చేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు తమ్ముడు అన్నట్టు ఇంకెన్నాళ్ళని మనం హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీకి వెళ్తాండి ఉద్యోగాల కోసం ఈరోజు బెంగళూరులో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రలే ఉంటారు చెన్నైకి వెళ్ళినా ఆంధ్రలే హైదరాబాద్ ఎట్టుకో ఆంధ్రలే సో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రలు ఉంటారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మనకు ఉద్యోగాలు దొరకట్లే బాబు గారు ఆనాడు వేసిన పునాది వల్ల 40,000 పరిశ్రమలు 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఆయన కానీ ఇంకొక 5 సంవత్సరాలు వచ్చి ఉంటేనా 50 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి మన ఊర్లో చాలా మంది అమర రాజ బ్యాటరీలో పనిచేస్తున్నారు అమర రాజ బ్యాటరీ కొత్త ప్లాంట్ కట్టాలంటే ఈ ప్రభుత్వం అనుమతి ఇవ్వాల చీప్ పోండి బయటికి అని చెప్పేశారు అమర రాజాలు ఇప్పుడు తెలంగాణకి వెళ్ళి పెట్టుబడి పెట్టారు 20,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు తెలంగాణ ఆనాడు నేను ముఖేష్ అంబానీ గారితో మాట్లాడి రిలయన్స్ తీసుకొచ్చామండి తిరుపతికి ఒప్పందం కుదిర్చుకున్నాం భూమి కూడా కేటాయించాం 50,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి ఏం చేశారు ఇప్పుడు తెలంగాణకు పంపించేశారు మన ఇండస్ట్రీ మంత్రికి కోడి గుడ్డు తప్ప ఏమీ తెలియదు పరిశ్రమలు ఎందుకు రాలేదంటే గుడ్డు కోడి కోడి గుడ్డు అంటాడు తప్ప ఇంకేం చేయలేదు ఈరోజు అందరూ నవ్వుకుంటున్నారు నేను నిన్న మీటింగ్ లో చెప్పా యువత మీటింగ్ లో మొదటి 100 రోజుల్లో పరిశ్రమలకి పెద్ద అనౌన్స్మెంట్లు వస్తాయి డౌట్ లేదు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా పెట్టుబడి పెట్టాలంటే జగన్ చూసి భయపడుతున్నాడు నాకు వాటా ఎంత అని అడుగుతాడు ఈయన ఈయనున్నంత వరకు పరిశ్రమలు రావు ఈయన ఊడిపోయిన రోజు నుంచి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాలకి పెట్టుబడి వస్తే టైం అండ్ డేట్ రాసుకో థ్యాంక్ యూ నమస్కారం హలో హలో